ముందే ఉండన్నా, నీకు చెప్పలేదు. ఎక్కడ అవుతుంది అంటే సినిమా తాగు. అందరికి నమస్కారం అండి. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తం మొత్తంగా కూడా 31st వరకు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఫీల్డ్ లెవెల్లో ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. నిన్నటి కంటే నిన్న కొంత ఫస్ట్ డే కాబట్టి జనాలకు అవగాహన లేక చాలామంది రోడ్లకు వచ్చేసారు. వాళ్ళందరికీ కూడా కౌన్సిల్ చేయడము, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కౌన్సిల్ చేయడంతో ఈరోజు చాలా పకడ్బందీగా ఈ లాకౌట్ని ఫాలో అవుతున్నారు ప్రజలందరూ కూడా. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తిని మీరు 31st వరకు కంటిన్యూ చేయాలని, అలానే ఎవరైతే ఎసెన్షియల్ కమాడిటీస్ అవి ఉన్నాయో వాళ్ళు నిన్న చాలామంది వరకు తీసుకొని ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో బైక్ల మీద ఒక్కళ్ళే వచ్చి మీకు కుటుంబానికి అవసరమైనంత వరకే తీసుకొని మళ్ళీ మీ ఇళ్లలో ఉండాలి. ఎవరైతే ఈ విదేశాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్ అడ్వైజ్ చేశామో ఆల్మోస్ట్ మన జిల్లాలో 1500 మంది వరకు ఉన్నారు, అన్ని మండలాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటి అని అంటే, మీకు ఏదైతే హోమ్ క్వారంటైన్ ఉండమన్నామో అది ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మా టీమ్స్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు చెకప్ చేసేటప్పుడు సహకరించండి.
లేదు అని అంటే మీరు ఒకవేళ వైలేట్ చేస్తే పోలీస్ కేసు పెట్టడంతో పాటు జిల్లాలో ఉన్న క్వారంటైన్ సెంటర్ ఏంటి ఏదైతే ఏర్పాటు చేశామో దాంట్లో మిమ్మల్ని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో దయచేసి హోమ్ క్వారంటైన్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. ప్రివెంటివ్ మెజర్స్ చేతులు రెగ్యులర్గా కడుక్కోవడము, మిగతావన్నీ ఏవైతే మనం ఉంటున్నామో సోషల్ డిస్టెన్సింగ్ అవన్నీ కూడా ఫాలో అయ్యి ఏదైతే మనము అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కరోనా వైరస్ని దేశం నుంచి తరిమివేసే విధంగా మన అందరం కూడా పాటు పాలు పంచుకోవాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.